అయ్యన్న పాత్రుడు. ఈ పేరు వింటే వైసీపీ పార్టీకి హడల్. పార్టీకి నమ్మిన బంటులా ఉన్న అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు స్పీకర్ పదవిని కట్టబెట్టారు. వైసీపీకి ఉంది 11 మంది ఎమ్మెల్యేలే, అయితే మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై సభలో గొడవ చేసే అవకాశం అయితే ఉంది. అయితే వారిని కంట్రోల్ చేయాలంటే అందుకు సరైనోడు అయ్యన్న పాత్రుడే అని చంద్రబాబు భావించారా? అందుకే ఆయన్ను సభాధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టారా? ఇరవై ఐదేళ్లు దాటి దాటంగానే మంత్రి పదవి, అది కూడా ఉమ్మడి ఏపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో. ఎన్టీఆర్ వంటి గొప్ప నాయకుడి మంత్రివర్గంలో ప్రతి రాజకీయ నాయకుడు కలగనే డెబ్యూ ఇది. దీనిని సొంతం చేసుకున్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. 40 ఏళ్ల కిందటినే ఉమ్మడి ఏపీలో అతి చిన్న వయసు మంత్రి అయిన ఆయన ఇప్పుడు దాదాపు 70కి చేరువగా ఉన్న దశలో విభజిత ఏపీకి స్పీకర్ కాబోతున్నారు. అటు ఉమ్మడి ఏపీలో, ఇటు విభజిత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి దక్కింది. కానీ ఈసారి మాత్రం ఆయన శాసనసభాపతిగా రాజ్యాంగబద్ధ హోదాలో కొనసాగనున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్కు ఎంతటి అభిమాన పాత్రుడు, చంద్రబాబుకు అంతే అభిమాన పాత్రుడు. అసలు టీడీపీకే ఆయన అభిమాన పాత్రుడు, పార్టీయే ఆయనకు పంచప్రాణాలు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రతిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కొని 2019 నుంచి 2024 మధ్య విపక్షంలో ఉండగా టీడీపీ వాయిస్ను బలంగా వినిపించారు అయ్యన్న. దీంతో ఆయన ఆస్తులపై గత ప్రభుత్వం కన్నేసింది, తెల్లవారుజామునే అధికారులను పంపింది. అయితే దీనికి అయ్యన్న పాత్రుడు గట్టిగానే సమాధానమిచ్చారు. మీడియా సమావేశాల్లో, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో వైఎస్ జగన్ మాజీ మంత్రి రోజాలను గట్టిగా విమర్శించేవారు. అత్యంత బలమైన ప్రభుత్వం ఉండగా అయ్యన్న ఇప్పుడు స్పీకర్ హోదాలో సభను నడిపించాల్సి ఉంది. అందులోనూ విపక్ష వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తమపై ఒంటి కాలితో లేచే అయ్యన్న స్పీకర్గా ఉండడం వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు మహా ఇబ్బందికరమే. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానాల నడుమ స్పీకర్ కుర్చీలో అయ్యన్న పాత్రుడు కూర్చోబోతుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్ నాయకుడైన అయ్యన్నకు బాబు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఈ నెల 24 అసెంబ్లీ సమావేశాలు ఆరంభమవుతాయి. ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్గా అయ్యన్న పాత్రను బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే స్పీకర్ పదవిని అయ్యన్నకు అప్పగించడం వెనుక చంద్రబాబు చాణక్యం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ స్థానం ఎంతో ఉన్నతమైంది, రాజ్యాంగబద్ధంగా గౌరవప్రదమైంది. అంతేకాకుండా సభను సజావుగా సాగించేలా స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్నకు బాబు జై కొట్టారు. సీనియారిటీ పరంగానే కాకుండా వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పే నాయకుడిగా అయ్యన్నకు పేరుంది. ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన వైసీపీ సభలో ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేం. సభలో గందరగోళానికి, అలర్లకు వైసీపీ నాయకులు ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ఆరోపణలు చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగానే ఉంటారు. గెలిచింది 11 మంది సభ్యులే అయినా సభలో ఉద్రిక్తకర పరిస్థితులు రేకెత్తించేందుకు వైసీపీ వాళ్లు ప్రయత్నించే ఆస్కారం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న అయ్యన్న వైసీపీకి కౌంటర్ ఇస్తారనే చెప్పాలి. సభలో వైసీపీ నాయకులు ఏమాత్రం గందరగోళం సృష్టించినా అయ్యన్న గట్టిగా మందలించే అవకాశం ఉంది. అందుకే సభలో వైసీపీని కట్టడి చేయడం కోసం అయ్యన్నకు చంద్రబాబు స్పీకర్ పదవి కట్టబెట్టారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.